గైస్ వెల్కమ్ టు సంధ్య చిన్న లాక్స్. ఈరోజు మనం పనస గింజల కూర చేసుకుందాం. పనస గింజల కూర కోసం మనకి ముందు కట్ చేసుకున్న పనస గింజలు కావాలి. పనస గింజలు కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలు వేయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా వేపుకోవాలి. చూసారా పనస గింజలు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ వేయిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి వేగిపోయింది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పనస గింజలు వేసుకొని 2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా వాటర్ బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి. చూడండి ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి.
చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.